హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోని ఫుల్గా వాచ్ చేయండి. నిన్నటి వీడియో ఎలా అయితే మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారో అలాగే ఈ వీడియో కూడా ఉంటుంది. అండ్ ఒక్క విషయం మాత్రం చెప్తున్నానండి, ఈ వీడియోకి వివేక్ రాలేదు కానీ ట్రెండ్ అయితే వేసిందనమాట, సో విలేజ్ తరపు నుంచి. సో అదేంటన్నది మీకు ఈరోజు నేను షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ అయితే నార్మల్గా నేను వ్లాగ్ని అన్నది మీకు చెప్పి తర్వాత ఎండింగ్లో మీకు క్లారిటీ అన్నది ఇస్తాను. సో ఫస్ట్ అయితే ముందు ఎప్పుడు ఇడ్లీ 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 అటు 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 కాకుండా, సో ఇడ్లీలతో మనం మిగిలిపోయిన వాటితో స్పెషల్గా ఏం చేసుకోవచ్చు అన్నది ఈరోజు మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా అయితే నేను స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ కూడా నేను ఎక్కువ యూజ్ చేయను. మీ దృష్టిలో అది పిసినార్థం అయితే నా దృష్టిలో ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకుండా ఉండటం సో కొంచెం ఫన్నీగా అనమాట. ఇక్కడైతే ఇడ్లీని కట్ చేసుకొని బాగా ఇలా వేయించేసుకుంటున్నాను అనమాట. మీకు స్వీట్ ఐటెం ఇష్టం అనుకోండి, సో నేను చూపించేటట్టు చేసుకోండి. లేదు హాట్ ఇష్టం అనుకోండి, నేను చూపించే దాంట్లోనే మీకు ఇష్టమైనట్టు చేసుకోండి. ఎలా అంటే, సో ముందు ఇడ్లీని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. చక్కగా కలర్ అన్నది చేంజ్ అయ్యి మంచి కలర్ఫుల్గా రెడీ అవ్వాలన్నమాట. సో అలా రెడీ అయ్యేంత వరకు వీటిని ఆయిల్లో కానీ నేతిలో కానీ వేయించుకోండి. సో స్వీట్ ఐటెం అయితే నేతిలో వేయించుకుంటే భలే మజా వస్తుంది. లేదు అనుకున్న వాళ్ళు ఆయిల్ అయినా నో ప్రాబ్లమ్. సో ఈ విధంగా వేయించేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు నేనేంటంటే ఇవి కొంచెం అంతా చల్లారబెట్టుకుంటాను అనమాట. ఆలోపు మా హస్బెండ్ వచ్చి కొట్టు ఓపెన్ చేస్తున్నారు. సో ఒకసారి మనం కొట్టు ఓపెనింగ్ అయితే చూసేద్దామన్నమాట. సో షాప్ ఓపెనింగ్ తర్వాత వచ్చేసి, ఎందుకని స్పెషల్గా అంటే షాప్ ఓపెనింగ్ చూపించేది ఆ కోయిల్ రాగాలు వస్తున్నాయండి, అందుకోసం తప్ప మిగిలిన స్పెషల్గా కొట్టు ఎప్పుడు చూపించేది అదేం లే. కానీ ఆ కోయిల రాగాలు కోడుల అరుపులతో బాగుందన్నమాట, అందుకోసమే చూపిస్తున్నాను. నెక్స్ట్ అవి చల్లారిపోయిన తర్వాత, సో స్పూన్తో పెద్ద స్పూన్తో అయితే గనక ఒక 2-3 స్పూన్ల పంచదార వేసి కొంచెం వాటర్ పోసుకొని దాంట్లో మరగబెట్టుకోవాలి. సో మరగబెట్టుకున్న తర్వాత ఏంటంటే మొత్తం కరిగిపోయాక కొంచెం దగ్గరకు వస్తున్న మూమెంట్లో, అంటే పాకం అవ్వటం కాదు బుడగలు బుడగలు వచ్చే మూమెంట్లో, సో దీంట్లో ఇప్పుడు మనం వేయించుకున్న వేసుకోవాలి. మీకు లేదు నాకు స్వీట్ తినబుద్ధి కావట్లే ఇలా అనుకుంటే కనుక ఈవినింగ్ అయినా మాకు వద్దండి ఇలాంటివి అనుకుంటే, సో మీరేం లేదు ఉప్పు కారం పైన చల్లేసుకొనైనా తినేయొచ్చు నో ప్రాబ్లం. మీకు టేస్ట్ అన్నది సూపర్గానే ఉంటుంది. బట్ ఇలా అయితే డిఫరెంట్గా ఉంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇలాచి పౌడర్ అన్నది వేసానండి, ఒక కొంచెం చిటికెడు అనమాట. సో అది స్కిప్ అయిపోయింది, అది మాత్రం వేసుకోండి. ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుంది తినేటప్పుడు. సో ఇలా ఒక 10-15 నిమిషాలు అలా వదిలేయండి. వదిలేస్తే మనకేంటంటే సాఫ్ట్నెస్ వస్తాయన్నమాట. బీభత్సమైన సాఫ్ట్నెస్ రావాలంటే కొంచెం టైం పడుతుంది. లేదు ఇలా నార్మల్ సాఫ్ట్నెస్ చాలు మాకు స్పూన్కి కొంచెం తురిగే అంత టేస్ట్గా ఉంటే చాలు అనుకుంటే కనుక నా లెక్క ఒక 5 నిమిషాల్లోనే తీసేయండి. సో ఇలా రెడీ అయిపోయిన తర్వాత పిల్లలకి చాలా అంటే చాలా నచ్చుతాయి. ఇక్కడ సమయం వచ్చేసి తెలుగు చదువుకుంటుంది, దానికి పెడుతున్నాను. అది ఆల్రెడీ ఇడ్లీ తిందనమాట. సో కానీ ఇది ఎలా ఉంది అన్నది ఒకసారి చూస్తుందని పెడుతున్నాను. చాలా బాగుంది మమ్మీ, ఇలా ట్రై చేయొచ్చుగా అంటే ఆ దగ్గు ఎక్కువ అవ్వటానిక. ఎప్పుడైనా తినటానికి తప్ప స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు యూజ్ అయ్యిద్దని చేసి పెడుతున్నాను, కానీ ఎప్పుడు తింటాం కాదు అనేసి. సో నేను టేస్ట్ చేశాను అనమాట, బాగానే ఉన్నానా అనేసి. ఇకంటే నాకు బెట్ట వైక నువ్వు తినటానికేనా చేసుకున్నావు అనేసి అంటుంది. సో లేదులే కొద్దిగా పెడతానులే అనేసి ఇక్కడ పెడుతున్నాను అనమాట. కొంచెం వేడిగా ఉంది మీకు కనిపిస్తుంది కదా, పొగ కూడా వస్తున్నాము ఆగమ్మ వాటర్ తాగొస్తాను అనేసి వెళ్తుందండి. సమిక్త అయ్యిందా హోంవర్క్? ఎన్ని రోజులు చేస్తావు సమిక్త హోంవర్క్? ఎప్పుడు అడిగినా అదే మాట చెప్తున్నావు, తెల్లారు మళ్ళీ వచ్చి బుక్స్ తెస్తున్నావు. ఇటు చూడు ఏంటి అడగొస్తున్నావు. లైట్ వేసిన డైరీ సైనా? నేను పెట్టట్లేదు, మీ డాడీ వచ్చాక పెట్టించు. నేను పెట్టను, డాడీని వచ్చాక పెట్టించు.
ఇక్కడైతే ఇక మా హస్బెండ్ ఏమో బండి క్లీన్ చేసుకుంటున్నాను. నిన్న సత్పల్లి వెళ్ళొచ్చారు, కొంచెం దుమ్ము బాగా పడినట్టుంది నైట్ టైం వెళ్ళేసరికి. సో అది క్లీన్ చేసుకుంటున్నారు. ఇక మరి అత్తయ్య చేసినటువంటి ఒక స్పెషల్ రెసిపీ అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఈ రెసిపీ అనేది యాక్చువల్లీ చాలా రోజుల క్రితం అత్తయ్య షేర్ చేశారు యూట్యూబ్లో, బట్ ఇది వచ్చేసి వివ్ అంతగా రాపోయినా ఒక 20,000 వచ్చిన, బట్ హైలైట్ రెసిపీ. నెక్స్ట్ ఇయర్ నేను పెట్టినప్పుడు ల్యాక్స్లోకి వెళ్ళినటువంటి రెసిపీ అనమాట. అందుకోసం మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది కాబట్టి మినిమం 1 మంత్ పాటు నిల్వ ఉంటుందండి. ముందుగా నేను దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తాను. శనగపిండి మీరు 2 గ్లాసులు తీసుకుంటే, వరిపిండిని మీరు 1 గ్లాస్ తీసుకోవాలండి. కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవి: శనగపిండి 2 గ్లాసులు తీసుకుంటే, వరిపిండి అన్నది 1 గ్లాస్ తీసుకోవాలి. నేను సోలతో తీసుకుంటున్నాను. మీరైతే అందరి ఇళ్ళల్లో సోలు ఉండకపోవచ్చు కాబట్టి అందుకనే నేను గ్లాసు కొలత మీకు చెప్పానన్నమాట. 2 గ్లాసులు శనగపిండికి 1 గ్లాసు వరిపిండి, ఇది మాత్రం ఖచ్చితంగా క్వాంటిటీలో ఉండాలండి. ఇలా శనగపిండి వరిపిండిని మిక్స్ చేసుకోవాలి బాగా. ఇదిగోండి, ఈ విధంగా ఒక గిన్నెలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను పొయ్యి మీద ఆయిల్ పెట్టుకున్నాను. పిండిని ఒక చిన్న గిన్నెలో తీసుకొని నేను ఈ విధంగా వాటర్ పోసుకుంటూ కలుపుకుంటున్నానండి. బూందీ గంటలో వేసుకొని ఈ విధంగా బూందీ దూసుకుంటున్నాను. ఈ బూందీ అన్నది ఈ కలర్లో రావాలి, అంటే గోల్డెన్ కలర్లో రావాలి, అండ్ గట్టిగా కూడా ఉండాలన్నమాట. ఇలా ఎంత కావాలంటే అంత బూందీని రెడీ చేసుకోవాలి. అండ్ చూడండి, ఈ విధంగా గట్టిగా ఉండాలి బూందీ అన్నది మనకి లడ్డూ కోసం. పంచదార లడ్డూలాగా మెత్తగా ఉండకూడదు బూందీ, ఈ విధంగా గట్టిగా ఉండాలి. అండ్ ఇది వచ్చేసి లడ్డూ బెల్లం అంటారండి. దీన్ని నేను 1/2 కిలో తీసుకున్నాను లడ్డూ బెల్లం. ఇది మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ బెల్లం వచ్చేసి స్వీట్ బెల్లం అండి, ఉప్పు ఉండదు. ఇది 1 కేజీన్నర తీసుకున్నాను. 2 బాగా నలగొట్టి వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఈ విధంగా ఈ బెల్లం మొత్తం కరిగించుకొని దీంట్లో మట్టి మలినాలు ఉంటాయి కదండి, వాటన్నిటిని వడపోసుకొని మనం ఎలా అంటే వాటర్ వాటర్గా రెడీ చేసి పెట్టుకోవాలి. అంటే ఓన్లీ కరిగించుకొని వడపోసుకొని పెట్టుకోవాలి, పాకం ఏమీ పట్టకూడదు. ఇదిగోండి ఈ విధంగా అన్నమాట, కరిగించుకొని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా. ఇప్పుడు 1 మూకుడ్ని నేను పొయ్యి మీద పెట్టుకున్నాను. దీన్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలండి ఆ మూకుడ్లో. 2-3 స్పూన్స్ అంటే గుంట గంటతో తీసుకుంటున్నాను. 1-4 గంటలు తీసుకుంటున్నాను నేను. ఇది మనకి ఒకేసారి లడ్డు కట్టమండి, కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇది చేసుకోవాలి. అంటే పంచదార లడ్డూలాగా ఒకేసారి పాకం తీసి మనం లడ్డు కట్ అయితే కాదనమాట, ఇది గట్టి పడిపోతుంది. అందుకోసమే కొంచెం కొంచెంగా మనం ఇలా గిన్నెలో వేసుకొని పాకం తెచ్చుకోవాలన్నమాట. ఇది లడ్డు అంటే మనం ఒక చిన్న గిన్నెలో కానీ ప్లేట్లో కానీ వాటర్ పోసుకొని ఈ పాకాన్ని దాంట్లో వేసినప్పుడు ఉండలాగా రావాలి. అలా వచ్చేంత వరకు ఇది పాకం పట్టుకోవాలి. ఈ విధంగా తీగ పాకం కాదండి, లడ్డు పాకం రావాలి బెల్లం అన్నది. ఇదిగోని చూసారు కదా, స్టిఫీగా అయిపోతుంది, అంటే గట్టి దగ్గర పడుతుంది అన్నమాట. ఇలా మనకి ఎంతసేపు పడితే అంతసేపు ఇలా తిప్పుకుంటూ ఉండాలి పాకం వచ్చేంత వరకు. కలర్ కూడా చేంజ్ అవుతుంది, ఒకసారి చూడండి మీరు. ఇదిగోండి ఇప్పుడు ఇది పాకం వచ్చింది. ఇది మనం కిందకు దించుకొని దీంట్లో బూందీని తిప్పుకుంటూ వేసుకోవాలి. ఇదిగో ఈ విధంగా అన్నమాట, ఎంత బూందీ పడితే అంత బూందీ తిప్పుకుంటూ ఈ విధంగా వేసుకోవాలి. ఒకవేళ బూందీ ఎక్కువైతే లడ్డు రాదు, అందుకోసమనే మనం ఇలా తిప్పుకుంటూ సరిపోయే అంత పూసని, బూందీ పూసని వేసుకుంటూ ఉండాలి. తర్వాత చెయ్యి కడుక్కొని శుభ్రంగా తుడుచుకొని ఇదిగోండి ఈ విధంగా చేయి కడుక్కొని శుభ్రంగా తుడుచుకొని ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకొని ఉండ చేసుకోవాలన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. అండ్ ఎక్కువ రోజులు మినిమం 1 మంత్ వరకు ఇవి నిల్వ ఉంటాయన్నమాట. అసలుగా చెడిపోవటం అని స్మెల్ రావటం అని ఏమీ ఉండదు, చాలా బాగుంటాయి. ఈ విధంగా మనం ఉండలు చుట్టుకోవాలి. నేను ఇప్పుడు లైట్గా ప్రెస్ చేస్తున్నానండి. కొంచెం అంతా వేడి తగ్గిన తర్వాత, అంటే విపరీతంగా వేడి ఉంటుంది కాబట్టి కొంచెం లైట్గా తగ్గిన తర్వాత
నేను దీన్ని మంచిగా గుండ్రంగా చేసుకుంటాను. ఇవి చల్లపడ్డాక చేసేవి కావండి, వేడితోనే చేసుకోవాలి. అందుకనే మనం చేయి అన్నది కడుక్కొని శుభ్రంగా తుడుచుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. చూసారు కదా, ఒక 4-5 లడ్లు మాత్రమే అయ్యాయి ఇవి. ఒకవేళ 2-3 మనుషులు ఉంటే కనుక మీరు ఎక్కువ పాకాన్ని పొయ్యి మీద పెట్టుకొని చేసుకోవచ్చు. ఇదిగోండి చూడండి, ఇలా గట్టిగా ఒత్తుకోవాలి వీటిని గుండ్రంగా వచ్చే విధంగా. ఇదిగోండి ఈ విధంగా మొత్తం లడ్లు రెడీ చేసుకోవాలా. ఎంతో రుచికరమైన బెల్లపు లడ్లు రెడీ అయిపోయాయండి. మీరు కూడా ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి, మన పంచదార లడ్డు లాగా కావు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. కీప్ స్మైలింగ్.